హృదయ స్పందనను 29 నిమిషాల పాటు నిలిపివేశారు. 4 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం శస్త్రచికిత్స చేసిన రోగి కోలుకుంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ వెలుపల ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఎంజీఎం ఆసుపత్రి చరిత్రలోనే ఓ మైలురాయిలాగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రులంటే కొంత చిన్న చూపు ఉంది, కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవల ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. గోదావరి ఖనికి చెందిన స్వప్న అనే మహిళ గుండె సంబంధిత సమస్యతో ఈ నెల 8న ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. వైద్యుల బృందం 4 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. నిమ్స్ తర్వాత బైపాస్ సర్జరీలు చేయగలిగే సత్తా తమకు ఉందని వరంగల్ ఎంజీఎం వైద్యులు చాటారు. ఆసుపత్రి ప్రారంభించిన సంవత్సరంలోనే ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు. అధునాతన వైద్య సదుపాయాలను ప్రభుత్వం అందించడంతో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వప్న గోదావరి కన్ని పెద్దపల్లి డిస్టిక్ వారికి పుట్టుక నుంచే గుండెలో ఒక రంధ్రం ఉండడం వల్ల ఏఎస్డీ అంటాము. సో అది ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా సరిచేయడం జరిగింది. 4 అవర్స్ కష్టపడి మొట్టమొదటిసారిగా ఈ కేఎంసీ ఎంజీఎం పీఎంఎస్వై హాస్పిటల్లో చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ సాధించిన ఘనతనే కాకుండా మనం ఇక ముందు కూడా బైపాస్ సర్జరీలు చేయడానికి, ఇంకా క్లిష్టమైన స్టెంట్లు వేసి యాంజియోగ్రామ్ చేయడానికి కూడా పరిపూర్ణంగా సిద్ధమైనట్టుగా అవుతుంది. ఎవ్రీ మంత్ మేము ఆల్మోస్ట్ 120 వరకు యాంజియోస్ చేస్తాము అండ్ 30 మందికి స్టెంట్ వేస్తాం. సో గత 8 నెలలుగా ఆల్మోస్ట్ 250 మెంబర్స్కి స్టెంట్ చేసినాము అండ్ ఈ నెంబర్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా ఎక్కువే. మేము అందరం ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేసిన వాళ్ళమే. సో ఎక్కడ కంపేర్ చేసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ధీటుగా ఇంకా ఎక్కువగానే స్టెంట్స్ చేస్తున్నాము. ఇక్కడ అందరు పేషెంట్స్ కూడా చాలా స్టేబుల్గా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. స్టార్టింగ్లో చిన్న చిన్న హర్డిల్స్ ఉండేది, బట్ ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ అనేది అన్ని కన్జ్యూమబుల్స్ అనేది మనకి ప్రొక్యూర్ అయ్యాయి. సో దాని అండ్ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది. అనదర్ ఒక 4 పేషెంట్స్ అలా రెడీగా ఉన్నారు. సో ఒక్కొక్కటి కూడా మేము చేయడానికి, అంటే ఇప్పుడు ఏదైతే మనకి సర్జరీ అయిందో అది ఒక ముందడుగ్గానే భావిస్తూ, అంటే ఇది చేసేసాము అయిపోయింది అన్నట్టు కాకుండా ఫర్దర్గా ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డెఫినెట్లీగా ట్రై చేస్తాం. ఎంజీఎం కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అన్ని చోట్ల సకల సదుపాయాలు కల్పించాలని అభిప్రాయపడుతున్నారు.